హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కేడపాబా గణేశుడు దర్శనం చేసుకున్నారు? అలాగే దర్శనం చేసుకున్న తర్వాత నిమజ్జనం సైడు వెళ్ళరు? నాకు తెలిసి నిమజ్జనం అయిపోయాక అందరూ కేడపాబా గణేశుని చూడాలనుకుంటారు. ఎందుకంటే జనరల్గా నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ కేడపాబాద్ వెళ్ళాక అక్కడ రష్కి కష్టమే మళ్ళీ నిమజ్జనం సైడ్ రావడం. అటు నుంచి మళ్ళీ డైవర్షన్స్లో వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా గణపతి చాలాసేపటి నుంచి ఉన్నాడు, కదలడం లేదు. ఎందుకంటే అక్కడ వైర్స్ అడ్డు రావడంతో ఇక్కడ వైర్స్ని తొలగించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఎంతసేపు కదలడం స్టార్ట్ అయ్యింది. చూడండి, అంటే వినాయకుడిది కొంచెం తొందరగానే, అంటే వీళ్ళు స్టార్ట్ చేసి నాకు కదులుతుంది. పెద్ద వినాయకుడు కాబట్టి అక్కడ వైర్స్ కొంచెం అడ్డు రావడం వల్ల ఈ వైర్స్ని తొలగించడం వల్ల లేట్ అవుతుంది. చూడండి ఎంత పెద్ద భారీ వినాయకుడు. అందరూ బాగానే వినాయక పండుగని ఎంజాయ్ చేస్తున్నారు. నిమజ్జనంకి డీజేలు అలాగే బ్యాండ్ చప్పుళ్ళతో ఈసారి అంగరంగ వైభవంగా కూడా చేస్తారు. చూడాలి ఇంకా ముందు ఎలా ఉంటుందో. ఇది ఓన్లీ 7వ రోజు నిన్న అయిపోయింది. ఇంకా 9వ రోజు 11వ రోజు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు హైదరాబాద్లో. హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఒక్కసారి వీళ్ళ హంగామా చూడండి. అరే ఏమన్నా ఆడుతుందో చిన్న బాబు. సేమ్ ఇక్కడ కూడా భారీ వినాయకుడు తగిలి వెళ్తున్నాడు. నిన్న ఒక సేమ్ సిచ్యువేషన్, అంటే డీజే సౌండ్లు మరి 12 గంటల వరకు అలౌడ్ ఉందనుకుంటా, దాని తర్వాత అలౌడ్ లేదేమో. అందుకే నిన్న ఒక చోట ఆపేశారు, తొందరగా వెళ్ళిపోవాలని హెచ్చరించారు పోలీసులు అయితే. సో ఈసారి కూడా మీరందరూ 12 లోపునే డీజేలు అలౌడ్ ఉంటాయి అనుకుంటా, అంటే 9వ రోజు వరకు. మేబీ 11వ రోజు అలౌడ్ ఇస్తారేమో, ఎందుకంటే చాలా భారీ వినాయకులు లేట్ నైట్లో వెళ్తాయి కాబట్టి. ఇక్కడ చూడండి ఒకసారి, అందరూ ఒక ప్యాటర్న్ తయారు చేసుకున్నారు. చూడండి, ఒకటే ప్యాటర్న్, అంటే ఒక షర్ట్ ప్యాటర్న్. ఇక్కడ లడ్డు వేలం జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడు ఇక్కడ చాలా బాగా చేస్తారు. చూడండి ఒకసారి వీళ్ళందరూ ఈసారి ఖైరతాబాద్ గణేశుడు చాలా